జీరాగంపేట ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులను కాకినాడ జీజీహెచ్లో రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా పరామర్శించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జీరాగంపేటలో ఆయిల్ ప్యాకేజింగ్ కంపెనీ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జీజీహెచ్లో బాధిత కుటుంబ సభ్యులను మంత్రి దాడిశెట్టి రాజా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ దౌలూరి దొరబాబు వైద్య పోలీస్ అధికారులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక కమిటీ ఘటనపై 3 రోజుల్లో సమగ్ర విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలిపారు. ఇదో దురదృష్టకర ఘటన అని ఇది చాలా బాధాకరమని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ సహాయంగా 25 లక్షలు ప్రకటించారన్నారు. అదే విధంగా కంపెనీ తరపున మరో 25 లక్షలు బాధితులకు అందుతుందని వివరించారు. మంత్రి వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ డి హేమలత, డీఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. मुख्यमंत्री जॉब वे पड़ता मंडल जी रागमपेट ग्राम जगह संघटन चला दुर्दक जगह वैंने संबंधित मंत्री अलग मंत्रीगार राजा गार कलेक्टर गार एसपी गार अलगे सीएम आफी प्रति सानकूल में स्पंदी वैंने सीएम गार वे 25 लक्ष रूपये एक्सप्रेसिव प्रकट जी अलागे अड़ना फैक्टरी वैंने सीजे जॉइंट कलेक्टर गार रोज पेद्दापुर मंडल जी रंगमपेट मेजर सुब्बय्य कंपनी जगह दुरद संघटन प्रभुत्म वी बाधि पट बाधि यागे विधा गौरव मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारु प्रति बाधि 50 लक्ष रूपये नष्ट परहार प्रकट अदे विधा बाधि కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చే విధంగా అంతే కాకుండా వాళ్ళకి ప్రభుత్వం తరపున ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా సరే అందించే విధంగా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించడం జరిగింది. అదే విధంగా వాళ్ళ బంధువుల విషయంలో కానీ లేకపోతే బాడీస్ని దగ్గరికి వచ్చిన బంధువుల విషయంలో కానీ अन्नी विषयानी चला श्रद्ध वारी भोजन एर्पटू अभी चेयर जरूरी इमीडियट बॉडी पोस्टमार्टम इमीडियट बंधु की अपजेप जरूर रेपन आधि अवसर होना ये सहाय सहकार सर मन जिला संबंधी कलेक्टर गार मे अदे विधा पेदापुर इंचारज दुर्बाबू गार पूर्ति అండగా ఉంటామని చెప్పేసి అదే విధంగా నా వ్యక్తిగతంగా నేను కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి 50,000 చెప్పిన ప్రతి ఏడుకి 350,000 చెప్పిన నా వ్యక్తిగతంగా కూడా నేను సహాయం చేయదలుచుకున్నాను. అది ఇప్పుడే సహాయం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఎవ్వరికి ఏమొచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పెద్దన్నగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే ధైర్యంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ రోజు కూడా ఆ నమ్మకం విషయంలో కించిత్ కూడా ఒక్కడు కూడా వెనక్కి వేయదు. ఈ రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా మా ప్రభుత్వం నెరవేర్చుతుందని తెలియజేస్తున్నాను.